బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమకు ముప్పు పొంచి ఉంది. చెన్నైకి 320 కిలోమీటర్లు, నెల్లూరు తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు ఉదయానికి పుదుచ్చేరి నెల్లూరు మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు సంగం బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి సంగం బ్యారేజ్ కి భారీగా వరద వస్తోంది. దీంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. బ్యారేజ్ కి చెందిన 12 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా టంగుటూరులో భారీ వర్షం పడుతోంది. కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. టంగుటూరు నుంచి ఆలకూరపాడు వెళ్లే రోడ్లో ఉన్న వాగు ఉప్పొంగింది. దీంతో ఆలకూరపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చిన్న అవసరానికి కూడా టంగుటూరు రావాల్సిన ఆలకూరపాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి సిటీలో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అటు గూడూరులోని తీర ప్రాంత గ్రామాల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తూపిలిపాలెం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటుగా ఇటు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి నగరం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. పలు లోతట్టు ప్రాంతాలన్నీ ప్రస్తుతం నీటిలోనే ఉన్నాయి. అటు అన్నమయ్య, అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా బంద్ అయిపోయిన పరిస్థితి.
గడిచిన 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతిలో జోరుగా వర్షం పడుతోంది. శేషాచలం కొండల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరుపతిలో ఉన్న కపిలతీర్థం జలపాతం వద్ద జలకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఈ జలపాతాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మా ప్రతినిధి విజయమూర్తి పూర్తి వివరాలు అందిస్తారు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కపిలతీర్థం జలపాతం నిండైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం మనం కపిలతీర్థం జలపాతం వద్ద ఉన్నాము. తిరుమల సప్తగిరుల నుంచి జాలువారుతున్నటువంటి యొక్క పుణ్య జలాలన్నీ కూడా యొక్క కపిలతీర్థం జలపాతం వద్దకు చేరుకుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుమల శ్రీవారి సప్తగిరుల నుంచి జాలువారుతున్నటువంటి పుణ్య జలాలు యొక్క కపిలతీర్థం జలపాతంగా మారి యొక్క ప్రాంతానికి చేరుకుంటాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద యొక్క కపిలతీర్థం జలపాతం తన నిండైన రూపాన్ని సంతరించుకోవడంతో యొక్క ప్రకృతి అందాలను తిలకించేందుకు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి యొక్క సుందర దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కూడా చూసి తన్మయం చెందుతున్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. సార్, చూస్తూ ఉంటే ఈ యొక్క కపిలతీర్థ జలపాతం మీకేమనిపిస్తూ ఉంది? తిరుపతి ప్రజలకు ఇదొక మంచి అద్భుతంగా పరిగణించవచ్చు. తిరుపతి ప్రజలే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి యాత్రికులు చాలా ఆహ్లాదకంగా ఆహ్వాదిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన పరిణామంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు. చాలా అద్భుతమైన ఈ దృశ్యాన్ని మీరు చిత్రిస్తున్నందుకు, ఈ ప్రజలు చూస్తున్నందుకు చాలా అద్భుతమైన వరంగా భావిస్తున్నాము. బాగుందండి, బాగుంది, అంత బాగుంది. వెళ్ళాం కానీ వెళ్ళలేదు, బాగానే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా విశాఖ జిల్లా నుంచి వచ్చినటువంటి యాత్రికులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత ఈ యొక్క కపిలతీర్థం జలపాతం వద్ద ఈ యొక్క సుందర దృశ్యాలను చూసి వారంతా కూడా తన్మయం చెందుతూ ఉన్నారు. ప్రధానంగా కపిలతీర్థం